ఈరోజు పాఠాన్ని మనము ఆలోచించగలిగితే పిల్లరా సోషల్ మీడియాలో న్యూస్లో గత మూడు నెలలుగా ఒక రాష్ట్ర పేరును మనం తరచుగా వింటూ ఉన్నాం భారతదేశములో ఈశాన్య ప్రదేశములో ఒక మూల భారతదేశ మీకు తెలుసు కదా పఠం ఇలా ఉంటుంది కదా భారతదేశ పాఠం ఈ పక్క కుడివైపు ఎక్కడో ఒక మూల ఇంత ఇంత స్థలం ఉన్నటువంటి ఒక రాష్ట్రం ఆ రాష్ట్రమే మణిపూర్ ఈరోజు నా అంశం అదే మణిపూర్ మనకు నేర్పించే పాఠం ఏంటి మణిపూర్ మీరందరికీ బాగా తెలుసు గత మూడు నెలలుగా సోషల్ మీడియా ఫాలో అవుతున్నారు వాట్సపు ఫేస్బుక్ యూట్యూబు టీవీలలో పేపర్లలో భయంకరంగా మీరు వింటూ ఉన్నారు అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు కానీ మణిపూర్లో క్రైస్తవుల మీద ఎందుకు అలాంటి భయానకమైన దుర్మార్గమైన క్రియలు పనులు జరుగుతూ ఉన్నాయి క్రైస్తవులు ఎందుకు ఆ విధముగా హింసించబడుతున్నారు అనేది మనం ఆలోచిద్దాం సుమారు ఏప్రిల్ మే జూన్ జూలై నాలుగు మాసాల నుండి మణిపూర్ గురించి వార్తల్లో సోషల్ మీడియాలో మనం వింటూ ఉన్నాం ఇంతకీ మణిపూర్ ఎక్కడుంది దాని యొక్క పరిస్థితి ఏంటి అని ఒక్కసారి మనం ఆలోచించగలిగితే పిల్లరా ఎందుకు మణిపూర్ మండిపోతుంది ఎందుకు మణిపూర్లో భయంకరమైన పరిస్థితుల్లో క్రైస్తవులు ఉన్నారు అసలు ఈరోజు మనము మణిపూర్ రాష్ట్రం గురించి అందులో ఉన్న క్రైస్తవుల గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే పిల్లరా మణిపూర్ అనేది భారతదేశంలో ఈశాన్య మార్గం ఈశాన్య భాగాన ఉన్న ఒక చిన్న రాష్ట్రం చిన్న రాష్ట్రం దీనికి రాజధాని ఇంఫాల్ మణిపూర్కు రాజధాని ఇంపాల్ అదొక సిటీ చిన్న సిటీ ఇది ఎక్కడ ఉందాయా ఎక్కడ లొకేట్ అయ్యి ఉందంటే మణిపూర్కి ఇటు ఉత్తరాన నార్త్ నార్త్లో నాగాల్యాండ్ అనే ఒక రాష్ట్రం ఉంది ఇక దక్షిణాన దక్షిణాన సౌత్లో మిజోరాం అనే ఒక రాష్ట్రం ఉంది ఇది కూడా మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలే ఇక పశ్చిమాన అస్సాం ఉంది అస్సాం రాష్ట్రము ఉంది ఇక తూర్పున మయన్మార్ అనే ఒక దేశ అంతర్జాతీయ సరిహద్దు ఉంది సరిహద్దు ఉంది ఆ సరిహద్దును దాటితే మయన్మార్ అనే ఒక దేశంలోనికి ఎంటర్ అవుతారు సో మణిపూర్ రాష్ట్రానికి నాలుగు దిక్కులు చెప్పాను ఈ మణిపూర్ రాష్ట్రం యొక్క జనాభా ఎంతో తెలుసా ఎంతో చెప్పండి ఇరవై మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కల ప్రకారం ఎందుకంటే రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీస్తారు రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరపు జనాభా లెక్కల ప్రకారం మణిపూర్ రాష్ట్ర జనాభా ఇరవై మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై నాలుగు అంటే చాలా తక్కువ జనాభా కలిగిన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర జనాభా చెప్పండి ఆరు కోట్ల ఆంధ్రులు అని అంటారు ప్రాస కోసం సుమారుగా ఐదు కోట్లు లేదా ఆరు కోట్లు అనుకుందాం ఆరు కోట్లు ఇప్పుడు మన రాష్ట్రంతో పోలిస్తే మణిపూర్ ఎంత చిన్నది ఆలోచించండి ఆరు కో ఆరు కోట్ల రాష్ట్రం ఆంధ్ర ఎక్కడ ఇరవై మూడు లక్షల జనాభా కలిగిన మణిపూర్ ఎక్కడ చాలా చిన్నది చాలా చిన్నది దీనికి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్ బైరన్ సింగ్ ఇతను బీజేపీకి చెందిన ఒక ముఖ్యమంత్రి ప్రస్తుతం బీజేపీ ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది అసెంబ్లీ స్థానాలు మొత్తం అరవై అరవై అసెంబ్లీ స్థానాలు కలిగిన రాష్ట్రము మణిపూర్ మన రాష్ట్రము మన రాష్ట్రం ఎన్ని అసెంబ్లీ స్థానాలు నూట డెబ్బై ఐదు అక్కడ అరవై మాత్రమే ఉన్నటువంటి రాష్ట్రం ఒక అసెంబ్లీ స్థానాలు ఈ యొక్క రాష్ట్రము ఎక్కువ కొండ ప్రాంతములో ఉంది కొండ ప్రాంతాలలో ఉంది చుట్టూ కొండలు ఉంటాయి మధ్యలో తక్కువ భూభాగము ఉంటుంది ఇక్కడ అడవులు చెట్లు ఫారెస్టు ఇక ఖనిజ సంపద బంగారు గనులు మాదక ద్రవ్యాలు ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం ఈ కొండల ప్రాంతం అన్నమాట సో ఇక్కడ రెండు రకాలైన జాతి ప్రజలు నివసిస్తూ ఉన్నారు కొండ ప్రాంతంలో ఉన్నవారిని గిరిజనులు అంటారు ట్రైబల్స్ రెండు రకాల తెగల వారు ఎక్కువ అక్కడ ఉంటారు వారిని నాగా నాగాస్ అంటారు మరి జాతి కుకీస్ అంటారు కుకీస్ అంటారు ఈ నాగా కుకీ అనే ఎస్టీ కులానికి చెందిన ఈ ట్రైబల్స్లో తొంభై శాతము క్రైస్తవులు తొంభై శాతము క్రైస్తవులు సుమారుగా అక్కడ ఏడు వందల పైగా మందిరాలు ఉన్నాయి చర్చెస్ ఉన్నాయి ఎక్కువగా క్రైస్తవులు ఉన్నటువంటిది ఆ కొండల ప్రాంతంలో నివసించేటువంటి నాగ కుకీస్ ఇక క్రింద భాగం లోయ ప్రాంతంలో నివసించే వారిని మేథీలు అంటారు మేహ్తీలు అంటారు ఈ మేతీలే ఎక్కువ జనాభా ఆ నాగా కుకీస్ కంటే మెహ్తీలే ఎక్కువ జనాభా గవర్నమెంట్ కూడా ఫామ్ చేసింది మెహ్తీలే ఈ మెహ్తీలలో తొంభై శాతం హైందవులు మత చాందవాదులు వీరే గవర్నమెంట్ను ఫామ్ చేశారు ఈ అనేటువంటి వారు ఓబీసీ ఓపెన్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాస్త ఆర్థికంగా స్థిరపడిన వారు చదువుకున్నవారు కాస్త విద్యావంతులు కూడా మేతీలోనే ఉన్నారు అయితే ఏంటి సమస్య వీరికి అంటే వీ రెండు తెగల మధ్య సమస్య ప్రధానంగా భూభాగం భూభాగం భూమి గురించి కొండ ప్రాంతాల్లో నివసించేవారు ఒక తెగ క్రింద నివసించేవారు ఒక తెరగ అయితే కింద ప్రాంతంలో నివసించేవారు ఓబీసీ వీరు మాకు కూడా ఎస్టీ హోదానివ్వండి అని గవర్నమెంట్కి అప్పీల్ చేశారు గవర్నమెంట్ ఒప్పుకోలే మీరు ఆర్థికంగా సామాజికంగా మీరు బాగానే ఉన్నారు కదా మీకెందుకు ఇవ్వాలి ఆ కొండ ప్రాంతంలో నివసించే వారే చాలా పేదవారు కటికవారు కటిక పేదవారు వాళ్ళ అడవుల్లో వచ్చే ఆ సంపదను బట్టి వారు జంతువులను వేటాడుతూ వారు అక్కడ జీవనాన్ని కొనసాగిస్తూ గుడిసెలలో కొండలలో లోయలలో నివసిస్తున్నారు వారికి మేము రిజర్వేషన్ కల్పిస్తామని గవర్నమెంట్ చెప్పింది ఇక ఈ కుకీసు నాగాసు ఆ ప్రాంతంలో ఖనిజ లవణాలు లేక ఖనిజ సంపద బంగారు ఈ మాదక ద్రవ్యాలు ఉన్నాయి దానిని వీళ్ళు ఆక్రమించుకొని వ్యాపారం చేయాలన్న ఉద్దేశంతో వీరు మాకు ఎస్టీ హోదాను కల్పించండి అని అడిగారు ఎందుకు అడిగారు అంటే ఎస్టీలకే ఆ ఖనిజ సంపదను ఆ అడవులను ఆక్రమించుకొని వాటి ద్వారా వ్యాపారం చేసి ఆదాయాన్ని తీసుకునే హక్కు ఎవరికి ఉంటుందంటే వారికే ఉంటుంది ఇది బ్రిటిష్ ప్రభుత్వం వారికి కల్పించిన చట్టం బ్రిటిష్ పరిపాలించిన కాలంలో వీరి జీవన విధానాన్ని చూచి వారొక చట్టాన్ని చేశారు ఈ అడవులలో ఉన్న సంపదనంతా ఈ ట్రైబల్సే అనుభవించాలి వారికే అధికారం ఇంకెవ్వరికీ లేదని చట్టం చేశారు ఇప్పుడు అక్కడ ఉన్నాయని తెలుసుకున్నాక ఆ సంపదను కొట్టేయడానికి డబ్బును సంపాదించడానికి వీరు దాన్ని ఆక్రమించుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఒప్పుకోలేదు అందుకు మాకు ఎస్టీ హోదా ఇవ్వండి అని అడిగారు ఎప్పుడైనా ఎస్టీ హోదా ఇచ్చేస్తే వీరికి ఏమొస్తుంది అధికారం ఆ భూములను వాటిని అనుభవించే అధికారం వీళ్ళకి వస్తుంది అందువల్ల వారికి వీరికి మధ్యలో ఆ భూభాగాన్ని గురించి వీరికి సమస్య వచ్చింది వీరికి ఇవన్నీ జరిగే పిల్లలు సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది అయితే ఏప్రిల్ మాసంలో ఈ నాగా కుకీస్ అనేటువంటి వారు ప్రభుత్వానికి తమ విన్నపాన్ని తెలియజేయడానికి ఈ మైతీలు వచ్చి మమ్మల్ని కొడుతూ ఉన్నారు దోచుకుంటున్నారు మా సంపదను వాళ్ళు కొల్లగొడుతున్నారు అలా చేయకూడదని ఒక శాంతియుత ర్యాలీ వారు నిర్వహించారు ఆ తర్వాత ఈ మైతీలు వారి మీద పడి దాడి చేసి ఇక ఆ తర్వాత జరిగిన సిచువేషన్స్ మీ అందరికీ తెలుసు ప్రియుల భయంకరంగా జరిగింది మే మూడవ తేదీ జరగరాని కుటు ఒక పరిస్థితి జరిగింది ఒకే కుటుంబానికి చెందిన తండ్రిని చంపేశారు తమ్ముడిని చంపేశారు తల్లిని ఇద్దరు కుమార్తెలను వ్యవస్థలను చేసి బహిరంగంగా ఊరేగించి వీడియోలు చే వీడియోలు తీసి అదిగో పొలాల లోనికి తీసుకుని వెళ్ళి సామూహిక అత్యాచారాలు చేసి చంపిన భయంకరమైన పరిస్థితి యావత్ ప్రపంచం చూసి నివ్వెరపోయింది ప్రిలారా ఈ వీడియోస్ బయటికి రాకూడదని సుమారుగా మూడు నెలల పాటు ఆ రాష్ట్రం మొత్తం ఇంటర్నెట్ను బ్యాన్ చేశారు రద్దు చేశారు ఇంటర్నెట్ టోటల్గా ఆపేశారు ఆ తర్వాత మూడు నెలల తర్వాత ఇంటర్నెట్ మళ్ళీ రీకనెక్షన్ ఇస్తే అప్పుడు ఆ వీడియోస్ బయటకు వచ్చి ఐక్యరాజ్య సమితికి తెలిసాక ఐక్యరాజ్య సమితి కల్పించుకొని మీరు యాక్షన్ తీసుకుంటారా లేదా మమ్మల్ని తీసుకోమంటారని మోడీకి ముటిక్కాయి లేస్తే మూడు నెలలు మాట్లాడకుండా మౌనం వహించిన ప్రధానమంత్రి ఆ తర్వాత తట్టుకోలేక బయటకు వచ్చి ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చాడే తప్ప ఇంతవరకు ఒక యాక్షన్ తీసుకోలేదు అక్కడ మెహితీలే పోలీసులు అక్కడ మెహితీలే భయంకరంగా ఉండి దగ్గర ఉండి ప్రభుత్వం దగ్గర ఉండి ఈ కుకీ నాగా క్రైస్తవుల మీద దాడులు చేస్తూ చంపుతూ సుమారు మూడు వందల యాభై మందిరాలను కాల్చేసి మూడు వందల గ్రామాలను ఖాళీ చేసి అదిగో గ్రామాలు గ్రామాలను అగ్ని రాజబెట్టి తగలబెట్టేసి భయంకరమైన పరిస్థితుల్లో ఈ నా ఈ మణిపూర్ ప్రాంత వాసులు ఉన్నారు సుమారుగా రెండు వందల పైగా చనిపోయారు అధికారిక లెక్క అనాధికారికంగా వేల మంది చనిపోయారు ఒక్కొక్క కుటుంబంలో అనేక మంది ఇళ్లల్లో రాత్రులు నిద్రపోతూ ఉండగా పెట్రోల్ పోసి తగల పెడుతూ ఉంటే నిద్ర నుంచి మేలుకొని బయటకు పరిగెత్తుకున్న వచ్చిన వారు బ్రతికారు అలాగే వారు సజీవ దహనమైపోయారు పిల్లర ఎందుకు అంత భయంకరంగా అలా జరుగుతుంది మనం ఎందుకు దాని గురించి ఆలోచించాలా ఎందుకు మణిపూర్ గురించి మనము ప్రార్థన చెయ్యాలి ఎందుకు మణిపూర్కు మనము ఏదైనా ఒక సహాయం చెయ్యాలి అంటే పిల్లరా అక్కడ బాధపడుతున్నది చనిపోతున్నది అవమానాల పాలవుతున్నది మన అక్కలు మన చెల్లెళ్ళు మన అన్నలు తమ్ముళ్ళు పిల్లరా మన సహోదరులు దేవుని పిల్లలు క్రీస్తు రక్తములో కడుగుబడిన వారు దేవుని స్వరూపమందు దేవుని పోలికగా పుట్టిన పిల్లలు ప్రియులార మన సహోదరులు ప్రిలార వారు అయితే ఇప్పుడు మనం చదువుకున్న ఒక మాటను చూద్దాం పేతురు గారు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ప్రియులారా మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి ఆగదం నిజంగా మనకు ఆశ్చర్యమే నిజంగా మనకు నివ్వరపోతూ ఉన్నాం ఏంటి ఎలాగా కూడా జరుగుతుందా ఇలాగో కూడా జరుగుతుందని ప్రపంచ దేశాలే గాండ్రించి ఉమ్మి మూస్తున్నాయి భారతదేశం ఇంత భయంకరంగా జరుగుతుందా అని పిల్లరా ఇది ఇది ఆశ్చర్యపోవలసిన పని కాదు అని దేవుడు అంటున్నాడు పిల్లరా మీకేదో ఒక వింత మీకేదో ఒక భయంకరమైన పరిస్థితి జరుగుతుందని మీకు వింత అనిపించవచ్చు మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు అదిగో ఆ ఆ యొక్క వీడియోలు చూస్తూ ఉంటే పిల్లల రోమాలు నిక్కబొడుచుకునేటట్టుగా ఉన్నాయి పిల్లలు నిన్నో మొన్నో ఒక వీడియో చూశాను ఒక పెద్ద వాటర్ ఉన్న ఒక టబ్బులాగా ఏదో ఒక బావిలాగా ఉంది ఒక తీసుకెళ్ళి అందులో వేసేసి జై శ్రీరామ్ అను జై శ్రీరామ్ అను అని నలుగురు చుట్టూ చేరి కర్రలతో వాడిని బాధేస్తున్నారు కొట్టేస్తున్నారు పిల్లలు ఎంత ఘోరం చూసారా మత చాందస్సవాదులు మణిపూర్లో జరిగింది కదా అనుకుంటే నిన్న మొన్న హర్యానాలు హర్యానాలో ఒక చర్చి మీద ఈ మోకలు వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి లోపల ఉన్న వారిని బయటికి లాగి ధ్వంసం చేసేస్తున్నారు హర్యానాలు హర్యానాలు ఈ మధ్య వారం క్రితం ఇలాగా ఒక రాష్ట్రం కాదు ఒక రాష్ట్రం కాదు జరుగుతూనే ఉన్నాయి జరుగుతూ వాళ్ళకి జరిగిందిలే వాళ్ళకేలే వాళ్ళకేలే అనుకోకండి పిల్లరా ఆంధ్రాలో కూడా అలాంటి సిచ్యువేషన్స్ పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే మన దేశాన్ని పరిపాలించే పాలకులు అలా ఉన్నారు మత ఛాందస్స వాదులు అలాగే ఉన్నారు క్రైస్తవుల మీద దాడులు ఎక్కువైపోయినాయి పిల్లరా ఎక్కువైనాయి చాలా ఆశ్చర్యమేస్తుంది భయానకమైన పరిస్థితి పిల్లరా సభ్య సమాజం తలవంచుకునే పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి అయితే ఇప్పుడేనా అలా జరిగింది ఇప్పుడే కాదు పిల్లరా క్రైస్తవుల మీద అనాది కాలంగా ఇవి జరుగుతూనే ఉన్నాయి అటు క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకము ఎప్పటినుంచో దేవుని నమ్మిన ప్రజలను క్రీస్తును అంగీకరించిన క్రైస్తవుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి అయితే మనకు తెలియట్లా మనకు తెలీదు కారణం ఈరోజు ఉన్న సోషల్ మీడియా ఈరోజు ఉన్న నెట్వర్క్ ఈరోజు ఉన్న టెక్నాలజీ ఒకప్పుడు లేదు ఒకప్పుడు లేదు అందుకే ఎక్కడ జరిగిన ఆ పరిస్థితులు సంఘటనలు మన చెవిదాకా రాలేదు మన కళ్ళ వరకు రాలేదు అప్పుడు టెక్నాలజీ లేదు ఇంటర్నెట్ లేదు సోషల్ మీడియా లేదు సెల్ ఫోన్స్ లేవు ఎక్కడో ఏదో జరిగింది గుట్టు చప్పుడు లేకుండా అక్కడ వారికే తెలిసేది మన వరకు వచ్చేది కాదు పిల్లరా ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగిందో ఎప్పుడైతే ఇంటర్నెట్ ముందుకొచ్చిందో ఎప్పుడైతే సోషల్ మీడియా బాగా డెవలప్ అయిందో ఎక్కడ ఏ దేశంలో ఏ రాష్ట్రములో చిన్న సంఘటన జరిగిన సెల్ ఫోన్ ద్వారా నిమిషాలలో యావత్ ప్రపంచానికి వెళ్ళిపోతూ ఉన్నాయి తెలిసిపోతూ ఉన్నాయి క్రైస్తవుల మీద దాడులు చర్చీలను పలగట్టడం కాల్చివేయడం క్రైస్తవులను చంపడం ఇవి అనాది కాలంగా జరుగుతూ ఉన్నాయి పిల్లరా క్రీస్తుకు పూర్వం జరగలేదా క్రీస్తుకు పూర్వం జరగలేదా ఇజ్రాయేలీల మీద అన్ని రాజులు వచ్చి చంపి దోచుకొని వెళ్ళలేదా అటు బబులోను అటు మాదియ పారసీక గ్రీకు రోమా సామ్రాజ్యాలు ఇజ్రాయేలీల మీద అనగా క్రైస్తవుల మీద ఎన్ని రకాలుగా చేయలేదు కనీసం వాళ్ళు ఆరాధించడానికి కట్టుకున్న దేవాలయాన్ని కూడా పడగొట్టేశారు కదా ఆ చుట్టూ ఉన్న ప్రాకారాలు కూడా పడగొట్టేశారు కదా పిల్లరా దేవుని పిల్లల మీద ఇక క్రీస్తు శకం క్రీస్తు వచ్చాక క్రీస్తు భూమి మీద బ్రతికి ఉన్న కాలంలోనే క్రీస్తు భూమి మీద జీవించిన కాలములోనే బాప్తిస్మిచ్చి యోహాను అదిగో అతి కిరాతకంగా అతి పాశవికంగా తలను నరికేశారే తలను నరికేశారే యేసు ప్రభు బ్రతికుండగానే ఎందుకు యేసు ప్రభు ఆ చావును ఆపలేకపోయాడు ఏసు బ్రతికి ఉన్న కాలంలో ఎన్నో జరిగాయి కదా ఏసునే చు కొట్టారు కదా యేసునే చంపారు కదా ఏసునే హింసించారు కదా ఏసునే అవమానపరిచారు కదా ఏసు నమ్మిన వారిని అవమానపరచడంలో ఇక ఆశ్చర్యమేముంది చెప్పండి ఏసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అపోస్తులైన పౌలు మారకముందు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవుల మీద దాడులు చేయలేదా ఎక్కడ క్రైస్తవులు ఉన్నారో అక్కడికి వెళ్ళి సంఘానికి హింసను కలిగించలేదా సౌలు ధమస్కు వెళ్ళేటప్పుడు కదా యేసు ప్రభు దర్శించింది క్రైస్తవులను కొట్టి హింసించి చెరసాలలో వేసి చంపాడు కదా సౌలు క్రైస్తవులను ఆ తరువాత స్టెఫనును రాళ్లతో కొట్టి చంపలేదా యోహాను తలనరికి చంపలేదా ప్రభు యొక్క శిష్యులను మొదటి శతాబ్దము క్రైస్తవులను ఆనాటి రోమా ప్రభుత్వం వారిని చంపింది కదా పిల్లరా కనీసం ఆరాధన చేసుకునే స్వతంత్రము కూడా రోమా ప్రభుత్వం ఇవ్వలేదు కదా ఇవ్వలేదు కదా ఈనాటి ప్రభుత్వాలే ఇలా ఉన్నాయని మనము అనుకుంటే ఈనాటి ప్రభుత్వాల కంటే ఆనాటి ప్రభుత్వాలు ఇంకా ఘోరంగా ఉన్నాయి కదా పిల్లలు కొండలలో గుహలలో కదా ఆరాధించింది ఆనాటి క్రైస్తవులు సమాజముగా కూడుకోలేకనే కదా ఇంటింటా కూర్చొని రొట్టిమిర్చారు సమాజముగా కూడుకుంటే రోమా సైనికులు వచ్చి ఎక్కడ చర్చలలో వేస్తారో స్త్రీలనక పిల్లలనక పురుషులనక చూడక ఎక్కడ చంపేస్తారోనని భయపడి కదా ఇంటింటా కూర్చొని రొట్టె విరిచారు ఎక్కడదండి క్రైస్తవులకు రక్షణ ఎక్కడుంది క్రైస్తవులు స్వాతంత్రం చెప్పండి అనాది కాలము మొదలుకొని నేటి వరకు క్రైస్తవుల మీద ఏదో ఒక దేశములో ఎక్కడో ఒక చోట అదిగో దాడులు జరుగుతూ ఉన్నాయి క్రైస్తవులు చంపబడుతూనే ఉన్నారు నీ దాకా రాలేదనుకుంటున్నావు కదూ మన దాకా రాలేదనుకుంటున్నావు కదూ ప్రియులరా బైబిల్ ఏం చెప్తుంది బైబిల్ ఏం చెప్తుంది మన దాకా రాలేదనుకుంటున్నామా గారిని చంపేశారు కదండి భారతదేశంలో చెన్నై పట్టణములో అతి కిరాతకంగా అది మనకు తెలిసిందే కదా అప్పుడు ఆశ్చర్యపడలేదే గ్రహం స్టెయిన్స్ అనే ఒక కుటుంబం తాను తన ఇద్దరు పిల్లలు అస్సాంలో సువార్తను ప్రకటిస్తూ ఉండగా వారు ఉన్న జీపుకే పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశారు కదా అప్పుడు ఆశ్చర్యపోలేదే స్టైన్స్ ఇద్దరు పిల్లలండి ఏ పాపము ఎరుగని చిన్న పిల్లలను సజీవ దహనం చేశారు కదా ఆమె భార్య కోర్టులో చెప్పింది వారిని క్షమించి వదిలేయమని చెప్పింది ఉరిశిక్ష పడల అందులో ఒకడు దారాసింగ్ అనేవాడు ఆమె చెప్పిన మాటను చెలించిపోయి మారు మనసు పొంది ఈరోజు అస్సాం రాష్ట్రంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు పిల్లారా చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి అందుకే పౌలు గారు అంటున్నారు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో వింతగా అనిపించి ఆశ్చర్యపడకండి అంటున్నాడు పిల్లార శ్రమలు అన్నాడు మహాశ్రమ అన్నాడు అగ్ని వంటి మహాశ్రమలు అన్నాడు కాకపోతే ఈ శ్రమలు ఒక తారాస్థాయికి వెళ్ళిపోవడం ఇదిగో ఈరోజు జరుగుతూ ఉన్న పరిస్థితులు పిల్లారా యేసుప్రభు అన్నాడు ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి కారణం అంటే ఆ రోజే యేసుప్రభులు వారు ముందుగా మనకు చెప్పిన మాటను మనం చూద్దాం మత్తీసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు మొదటి శతాబ్దంలోనే యేసు ప్రభుల వారు రాబోయే భవిష్యత్తు కాలంలో ఎలా జరుగుతుందో ముందుగానే ఆయన చెప్పాడు ఏమని చెప్పాడు అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేస్తారు శ్రమ పెడతారు ఇబ్బంది పెడతారు అంత మాత్రమే కాదు మిమ్మల్ని చంపెదరు చంపెదరు చంపేస్తారని చెప్పాడు పిల్లల అందుకే ఈరోజు మణిపూర్లో క్రైస్తవులను చంపుతూ ఉన్నారు మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు సకల జనుల చేత ఏం పడతారట ద్వేషించబడతారు అంటే మీరు మిమ్మల్ని సమాజము క్రైస్తవేతరులు లోకము మిమ్మలను ద్వేషిస్తుంది ముందుగా చెప్పాడు సుబ్రం మిమ్మల్ని హింసిస్తారు తర్వాత హింసలో పాలు చేస్తారు చంపేస్తారు నానామము నిమిత్తము సకల జనుల చేత మీరు ద్వేషించబడుదురు ద్వేషించబడదు ఈరోజు క్రైస్తవులు లోకము చేత ద్వేషించబడుతున్నారు క్రైస్తవులు లోకము చేత హింసించబడుతున్నారు క్రైస్తవులు లోకము చేత చంపబడుతున్నారు ఎందుకంటే దేవుని నిమిత్తం దేవుని నిమిత్తం ఆయన అన్నాడు నా నిమిత్తము నా నిమిత్తము మీరు శ్రమల పాలవుతారు మీరు చంపబడతారు అని చెప్పాడు పిల్లరా మొదటి తెశలోనికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు మొదటి తెస్తలోనికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు మేము మీ యద్ద ఉన్నప్పుడు పౌలు గారు అంటున్నారు నేను మీ యద్ద ఉన్నప్పుడు నేనేం చెప్పాను మీకు అంటే మనము శ్రమను అనుభవం వింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితే కదా ఇప్పుడేదో శ్రమలు కష్టాలు నష్టాలు వ్యాధులు బాధలు వస్తున్నాయని మిమ్మల్ని తిడుతున్నారని హింసిస్తున్నారని మిమ్మల్ని కొడుతున్నారని మీరేమి ఆశ్చర్యపడకండి నేను మీతో ఉన్నప్పుడు ముందుగా నేను చెప్పాను మీకు ఇదేమి ఇదేమి అనుకోని సంఘటన కాదు ఇదేమి అనుకోకుండా జరగట్లేదు నేను మీ మధ్య ఉన్నప్పుడు నేనేం చెప్పాను మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదాన్ని క్రైస్తవుడు ఏమనుభవించాలి ఆశీర్వాదం కాదా దీవెనులు కాదా దేవుని నమ్ముకుంటే దీవించబడతావు దేవుడు నమ్ముకుంటే ఆశీర్వదించబడతావు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని చల్లగా చూస్తాడు నిన్ను నిన్ను ఫ్రిడ్జ్లో కూర్చోబెడతాడు ఏసీలో కూర్చోబెడతాడు అని ఏం చెప్పలా ఎక్కడ నన్ను నమ్ముకుంటే మీకు దీవించబడతారు మీకు లాటరీ టీగా తగులుతుంది మీ వ్యాపారం అభివృద్ధి అవుతుంది మీకు ఉద్యోగాలు వస్తాయి పెళ్ళిళ్ళు అవుతాయి పిల్లలు పుడతారు పిల్లలు బాగా చదువుకుంటారు ఇంటి నిండా మీకు డబ్బు ఉంటుంది ఒంటి నిండా బంగారం ఉంటుంది బ్యాంకు బ్యాలెన్స్ ఉంటుంది మీరు హాయిగా సుఖ సౌఖ్యాలతో ఉంటారు అని ఈ బైబుల్లో ఎక్కడా దేవుడు చెప్పలేదు అలా చెప్పాడని ఎవడైనా చెప్తే వాడు అబద్ధికుడు వాడు అబద్ధికుడు అలా ఎవడైనా చెప్తే ఏముంది బైబిల్లో పౌలేమన్నారు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పి తిమి కదా అలాగే జరిగింది ఎలా జరిగింది నేను చెప్పినట్టే జరిగింది దీనికి ఆశ్చర్యపడకండి ఏంటి కష్టాలు ఏంటి శ్రమలు ఏంటి రోగాలు ఏంటి ఇబ్బందులు క్రీస్తును నమ్మినందుకే క్రీస్తును నమ్మినందుకే ముందుగా చెప్పాను నేను అంటున్నాడు పౌలు ముందుగా చెప్పితేమే కదా అలాగే జరిగింది కదా ఇది మీకు తెలియను ఇది మీకు తెలుసు అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమించబడిన వారమని మీరిగుదురు అట్టి శ్రమకు అట్టి శ్రమకు అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమించబడిన వారం ఎందుకండి మనం నియమించబడ్డాం ఎందుకండి క్రీస్తులోకి వచ్చాం ఎందుకండి క్రీస్తుని నమ్ముకున్నాం ఎందుకండి ఆదివారం తండ్రిని ఆరాధిస్తున్నాం ఎందుకండి క్రైస్తవ్యంలోనికి వచ్చాం ఎందుకు దేవుణ్ణి ఎరిగిన వారముగా మనము జీవిస్తున్నాం ఎందుకు మనము అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమించబడ్డాం వై యు ఆర్ అపాయింటెడ్ యాజ్ ఏ క్రిస్టియన్ క్రైస్తవుడగా ఎందుకు నీవు నియమించబడ్డావు అంటే క్రీస్తు ఇచ్చే ఆశీర్వాదాలు దేవుడిచ్చే దీవెనలు అనుభవించడానికి కాదు అలాంటి ఆలోచన ఏదన్నా ఉంటే ఇప్పుడే డ్రాప్ అయిపోండి క్రైస్తవ్యముల నుంచి ఇప్పుడే డ్రాప్ అయిపోండి క్రీస్తును అంగీకరిస్తే క్రీస్తును నమ్ముకుంటే నేను శ్రమల పాలవుతానా నాకు సుఖాలు శాంతులు లేకపోతే ఆశీర్వాదాలు దీవెనలు నాకు రావా నేను తెలియక క్రైస్తవ్యములకు వచ్చాను తెలియక క్రీస్తును నమ్ముకున్నాను అంటే ఇప్పుడే డ్రాప్ అయిపోవడం బెటర్ బెటర్ ఎప్పుడు దేవుడవా చెప్పలా ఒకవేళ నిన్నెవరన్నా భ్రమ పెట్టారేమో నిన్నెవరన్నా మాయ మాటలు చెప్పారేమో ఎవరన్నా నిన్ను దేవుణ్ణి నమ్ముకుంటే కలిసి వస్తుంది దేవుణ్ణి నమ్ముకుంటే ఇల్లు కట్టేస్తావు దేవుణ్ణి నమ్ముకుంటే నీకు ఉద్యోగము పెళ్ళి పిల్లకాయలు అంత బాగా కలిసి వచ్చేస్తుంది నీ ఇంట్లో ఉన్న ఆ చీడ ఆ పేడ ఆ చికాకు అదంతా పోతి అని ఎవడైనా నీకు మాయ మాటలు చెప్పి క్రీస్తులోనికి నిన్ను రప్పించితే దయచేసి వెనక్కి అది క్రైస్తవ్యం కాదు ఎక్కడ బైబిల్లో దేవుడు అలా చెప్పలా ఇట్టి శ్రమలు అనుభవించడానికి మనము నియమించబడి ఉన్నామని మీరెరుగరా డోంట్ యు నో దాట్ అంటున్నాడు ఆయన ఎస్ క్రైస్తవ్యములోనికి వచ్చాము అంటే అన్నీ వదులుకొని వచ్చాము మిలిటరీలోకి పోతున్నాడు అంటే వాడు ప్రాణానికి తెగించిపోతున్నాడు మిలిటరీలోకి వెళుతున్నాడంటే కుటుంబాన్ని ఏ క్షణమైనా ఏ రోజైనా యుద్ధంలో మరణించిన వదులుకోవడానికి సిద్ధపడే వెళతాడు సిద్ధపడే వెళతాడు అది క్రైస్తవ్యం అంటే ఒక దేశాన్ని కాపాడే ప్రయత్నములో మిలిటరీకి వెళ్ళి ఆ బార్డర్లో ఉండేవాడు ఎప్పుడైనా అయినా ప్రాణము పోవచ్చని డిసైడ్ అయ్యి వాడు ఉద్యోగం చేస్తాడు ఒక క్రైస్తవుడు కూడా క్రీస్తులోనికి రావడానికి ముందు వీటన్నిటికీ డిసైడ్ అయ్యే రావాలి పిల్లరా క్రైస్తవ్యము ఎంత కష్టమైనదా అంటే ఎస్ ఎంత కష్టమైనది ఎందుకో తెలుసా ఉన్నతమైన శ్రేష్టమైన పరలోకాన్ని సంపాదించుకోవడానికి ఈ జీవితాన్ని మనము పణంగా పెట్టవలసిన వారు ఉన్నాం ప్రిల్లరా ఈ జీవితాన్ని పణంగా పెడితే కానీ పరలోకానికి మనము వెళ్ళము ప్రిల్లరా పాత నిబంధన భక్తుల్లో ఎవరైనా సుఖపడ్డారా పాత నిబంధన గ్రంథములో ఎవరైనా భక్తులు ఆశీర్వదించబడ్డారా దీవించబడ్డారా భాగ్యాలు అనుభవించారా చెప్పండి ఇటు కొత్త నిబంధనలు యేసుప్రభు శిష్యులు ఏ రోజైనా వాళ్ళు సంతోషంగా ఉన్నారా ఏ రోజైనా ఆనందంగా ఉన్నారా యేసుప్రభు శిష్యులు వాళ్ళు పడిన శ్రమలు కష్టాలు వారి భయంకరమైన చావులు తెలీదా మనకు తెలుసు కదా మరి వారికి లేని సుఖాలు నాకు వస్తాయి అనుకోవడం నీ అమాయకత్వం కదా వారికి వచ్చిన శ్రమలు నాకు రావు అనుకోవడం నీ యొక్క అమాయకత్వం కాదా పిల్లరా ఒకవేళ దేవుడు ప్రేమించి మనకు సుఖ సౌఖ్యాలు ఇస్తే ఇవ్వవచ్చు కానీ అందుకు మనము నియమించబడలేదు అందుకు మనం క్రైస్తవ్యములోనికి రాలేదు పిల్లరా శ్రమను అనుభవించడానికి వచ్చాం ఈ శ్రమ అనుభవించడానికి సిద్ధపడిన మనము దేవుడు మన జీవితాలలో సంతోషాన్ని సమాధానాన్ని నెమ్మదిని కలిగిస్తూ ఉంటాడు పిల్లర అందుకే అన్నాడు ఇరుకులో అన్నాడు ఆయన చరిత్ర చెప్తూ ఉంది సంఘ చరిత్ర చెప్తూ ఉంది క్రైస్తవులు అనాది కాలముగా తృణీకరించబడుతున్నారు హింసించబడుతున్నారు చంపబడుతున్నారని వారికి లేని ఆ సుఖ సౌఖ్యాలు మనకు దేవుడు ఇవ్వాలనుకోవడం మన అమాయకత్వం పిల్లలు అలా ఎప్పుడు కోరుకోకండి సిద్ధపడండి క్రైస్తవ్యంలో వచ్చాను అంటే నేను తృణీకరించబడతా ద్వేషించబడతా లోకము చేత లోకము చేత ద్వేషించబడతారు తర్వాత చదవండి ఏమన్నాడు సరే మరి ఎందుకు క్రైస్తవ్యం ఎంతగా హింసించబడుతుంది ఎందుకు క్రైస్తవులు ఈ విధంగా వారు చంపబడుతూ ఉన్నారు ఎందుకు ఎంతగా హింసించబడుతున్నారు అంటే పిల్లరా ప్రారంభం నుంచి క్రైస్తవులు ఎందుకు హింసించబడుతున్నారో ఎందుకు చంపబడుతున్నారో ఇలా జరగడానికి కారణాలు ఏంటో యేసు ప్రభు చాలా క్లియర్గా చెప్పేశాడు ఎందుకు చూద్దాం ఎందుకు క్రైస్తవు మీద ఇంత పగ ఎందుకు క్రైస్తవులు హింసించబడుతున్నారు ఎందుకు క్రైస్తవులు చంపబడుతున్నారు అనాది కాలము నుంచి నేటి వరకు వ్యోహన్ రాసిన సువార్త పదిహేనవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఇప్పుడు లోకము క్రైస్తవులను క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తుంది ఎందుకు హైందవులకు క్రైస్తవులంటే అంత ద్వేషం ఎందుకు అంత పగ ఎందుకు అంత కోపం ఎందుకు క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు అంత ద్వేషమేంటి వారు ఏం పాపం చేశారు వారు ఏ తప్పు చేశారు ఎందుకు క్రైస్తవుల మీద దాడులు ఎందుకు క్రైస్తవులు హింసిస్తున్నారు ఎందుకు క్రైస్తవులను చంపుతున్నారు ఎందుకు క్రైస్తవుల ఆరాధన స్థలాలైన మందిరాలను కాల్చి పడగొడుతున్నారు ఎందుకయ్యా అంటే యేసు ప్రభు చెప్పాడు లోకము అనగా ప్రజలు మిమ్మను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా ఇప్పుడు మిమ్మల్ని ద్వేషిస్తున్నారని మీరు అనుకుంటున్నారు కదా మిమ్మల్నే హింసించారని మీరు అనుకుంటున్నారు కదా మిమ్మల్ని చంపుతున్నారని మీరు అనుకుంటున్నారు కదా మిమ్మల్ని మానఛేదాలను వారు చేస్తున్నారని అనుకుంటున్నారు కదా మీకంటే ముందుగా నన్ను వారు ద్వేషించారు మిమ్మల్ని ద్వేషించారు హింసించారు చంపుతున్నారని అనుకుంటున్నారు మీకంటే ముందుగా నన్ను ద్వేషించారు మీకంటే ముందుగా నన్ను హింసించారు మీకంటే ముందుగా నన్ను చంపారు అన్యాయంగా నన్ను చంపారు వీపు మీద పిడిగుద్దులు గుద్దారు ఒక నాగలితో భూమి ఎలా దున్నుతుందో ఆయన వీపు నాగడి చాలవలే దుమ్మబడి దున్నబడింది ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు ఆయన గడ్డపు వెంట్రుకులు పీకారు ముసుగు వేసి కొట్టి ఎవరు కొట్టారో చెప్పు అన్నారు చేతులకు చేలలు వేశారు కాళ్లకు చేలలు కొట్టారు తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారు మీకంటే ముందుగా నన్ను హింసించారు మీకంటే ముందుగా నన్ను ద్వేషించారు మీకంటే ముందుగా నన్నే చంపారు మీరెందుకు ఆశ్చర్యపోతున్నారు చదువు తర్వాత మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించడు మీరు లోక సంబంధులైతే మీరు జై శ్రీరామ్ అంటే మిమ్మల్ని లోకము ప్రేమిస్తుంది స్నేహిస్తుంది మిమ్మల్ని ఏమనరు మిమ్మల్ని ఏమనరు ఒక మందిరంలోనికి వచ్చి వాక్యము చెప్తూ ఉండగా క్రైస్తవులు తన్ని జై శ్రీరామ్ అను జై శ్రీరాము అను అను అని అనకపోతే కొడుతూ ఉంటే ప్రిల్లరా కొట్టించుకున్నారే కానీ జై శ్రీరామ్ అనే మాట అనలేదు ఒకవేళ తప్పించుకోవాలంటే జై శ్రీరామ్ అంటే వారిని వదిలేస్తున్నారు కదా వారిని వదిలేస్తున్నారు కదా ఇదే మందిరములోనికి అదిగో అల్లరి మోక మత చందస్స వాదులు కత్తులు కటారులు కర్రలో పట్టుకొని మనల్ని కూడా జై శ్రీరామ్ మనండి బయటకు వదిలేస్తాం లేదంటే చితక బాత్తామంటే ఎందరో ఉంటారు ఎందరో పారిపోతారు మీరే తెలుసుకోండి ఆ సిచ్యువేషన్ మనకు జరగలేదు అనుకుంటున్నారు జరుగుతూ ఉన్నాయి ఎక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి అందుకే అన్నాడు లోకము మీరు లోక సంబంధులైన ఎడల మీరు ఒకవేళ క్రైస్తవులు కాకుంటే మీరు క్రీస్తును అంగీకరించిన వారు కాకుంటే మీరు లోక సంబంధులైతే ఆ లోకము మిమ్మల్ని ఏం చేస్తుంది స్నేహిస్తుంది ఫ్రెండ్షిప్ బాయ్ 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 అంటారు అదే మీరు లోక సంబంధులు కానీ ఎడల తర్వాత చదువు అయితే మీరు లోక సంబంధులు కాదు ఒకప్పుడు లోక సంబంధులు లోక సంబంధాలైన మిమ్మలను నేను బయటికి తీసుకొచ్చాను అదిగో అంధకార సంబంధమైన చీకటిలో నుంచి అధికారములో నుంచి మిమ్మల్ని నేను పిలిచాను క్రీస్తులోనికి రంపించాను మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మును లోకమున నుండి ఏర్పరుచుకున్నా అందుకే అందుకే లోకములో నుంచి నేను మిమ్మును ఏర్పరుచుకున్నాను సపరేట్ చేశాను బయటికి రప్పించి సంఘంలో చేర్చాను కాబట్టే బికాస్ ఆఫ్ దానిని బట్టి అందుకని లోకము మిమ్మును హింసిస్తుంది లోకము మిమ్మును ద్వేషిస్తుంది లోకము మిమ్మును చంపుతుంది దట్ ఈస్ ద రీజన్ అందుకే ఎందుకు క్రైస్తవుల మీద దాడులు ఎందుకు క్రైస్తవులు చంపేస్తున్నారు ఎందుకు మందిరాల మీద దాడులు జరుగుతున్నాయంటే మీకంటే ముందుగా నన్ను ద్వేషించారు మీకంటే ముందుగా నన్ను హింసించారు మీకంటే ముందుగా నన్ను చంపేశారు అయితే ఒకటి మీరు లోక సంబంధులైతే అయితే లోకం మిమ్మల్ని ప్రేమిస్తుంది మిమ్మల్ని ఏమీ అనదు అన్ని రాయితీలు ఇస్తారు అన్నీ బాగానే ఉంటాయి కానీ మీరు లోక సంబంధులు కాదు కదా నేను మిమ్మల్ని లోకమున నుండి ఏర్పాటు చేసుకున్నాను కదా అందువలననే లోకము మిమ్మును ఏం చేస్తుంది ద్వేషిస్తుంది ద్వేషిస్తుంది అదండి కారణం ఎందుకు క్రైస్తవం మీద ఇంత పగ ఇంత ద్వేషం ఎందుకు సువార్తను ప్రకటించడానికి వీధుల వెంట పోయి మైకుల్లో వాక్యం చెబుతుంటే మీకు పర్మిషన్ ఉందా అని అడుగుతూ ఉన్నారు ప్రేడనీళ్ళు మొహాను కొడుతున్నారు కొడుతూ ఉన్నారు తు ఉన్నారు తరిమేస్తున్నారు అయినా క్రైస్తవుడు ఆగకుండా ప్రతి గ్రామానికి వెళ్ళి క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉన్నారు హింసించబడుతూ ఉన్నా తిడుతూ ఉన్నా కొడుతూ ఉన్నా చంపుతూ ఉన్నా కానీ అదిగో క్రైస్తవ్యము ఆగలేదు ఒక భక్తుడు అన్నాడు క్రైస్తవుడట ఒక విత్తనం లాంటి వాడట ఒక క్రైస్తవుని చంపేస్తే ఆ క్రైస్తవుడు విత్తనం లాంటి వాడట విత్తనం ఏం చేస్తుంది భూములోకి వెళ్ళి మొక్కగా వచ్చి ఒక్క విత్తనం ఎన్ని పండ్లవుతుంది ఒక్క విత్తనం ఎన్ని పండ్లవుతుంది ఒక్క మామిడి టెంకనేస్తే వేల మామిడి కాయలు వచ్చినట్టుగా ఒక్క క్రైస్తవుని మీరు అంతం చేయాలి చంపాలి అని అనుకుంటే ఆ చచ్చిపోయిన క్రైస్తవుడు విత్తనము లాంటి వాడు వాడు పుట్టి లోపల పెరిగి మొక్కై వేల మంది క్రైస్తవులు పుట్టుకొస్తాడు ఎవడో అన్నాడు ఒక్కడిని చంపితే వేల మంది ఎవరో పుడతాడు అంట కదా నన్ను చంపారు వేల మంది ఇలాంటి వారు అల్లూరి సీతారామరాజులు పుడతారు అన్నట్టుగా ఒక్క క్రైస్తవుడు చనిపోతే వందలాది క్రైస్తవులు పుడతారు పిల్లరా ఎక్కడ క్రైస్తవ్యం అనగతి రొక్కబడుతుందో అక్కడే అభివృద్ధి చెందుతూ ఉంది ఒకప్పటి అస్సాం క్రైస్తవ్యానికి ఇప్పటి అస్సాం క్రైస్తవ్యానికి తేడా చూసుకోండి గ్రాఫ్ పెరిగిపోయింది పైన ఒక గ్రహం స్టేట్స్ ముగ్గురు ఇద్దరు కుమారులు ముగ్గురు చావు అస్సాం రాష్ట్రంలో క్రైస్తవ్యాన్ని అభివృద్ధి పదములో తీసుకెళ్ళింది క్రైస్తవ్య గ్రాఫ్ పెరిగిపోయింది పిల్లలు ఆరిన నేల మీద నాటికి క్రైస్తవ్యం పెరిగిపోతుంది కానీ తగ్గిపోవట్లేదు పిల్లారా నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకున్నాను అందుకే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అందుకే లోకానికి క్రైస్తవులపై వ్యక్తిగత పగలేమీ లేవు క్రైస్తవులపై వ్యక్తిగత ద్వేషాలు ఏమీ లేవు క్రైస్తవుల మీద హైందవులకు లోకానికి వ్యక్తిగతంగా ఏమి లేవు దేన్ని బట్టి హింసిస్తున్నారు దేన్ని బట్టి కొడుతున్నారు దేన్ని బట్టి చంపుతున్నారు వ్యక్తిగత పగలు లేవు వ్యక్తిగత ప్రతీకారాలు కక్షలు పాత కక్షలు ఏమీ లేవు ఉన్నాయా మొహం తెలియని ఒక క్రైస్తవుడు వాక్యం చెప్తుంటే ఎవడో మొహం తెలియని వాడు ఎందుకండి తిడుతున్నాడు వాళ్ళని ఎందుకండి తరిమేస్తున్నాడు మా ఇళ్ళకి రాబాకండి మా విధులకు రాబాకండి వెళ్ళిపోకండి వెళ్ళిపోండి అని ఎందుకంటున్నారు వారికి పర్సనల్ గొడవలు ఏమీ లేవు బికాజ్ ఆఫ్ క్రైస్ట్ యేసును బట్టి వారి పగ క్రైస్తవులు అంటే వాళ్ళు పగ్గాదు క్రీస్తుంటే పగ క్రీస్తు అంటే ద్వేషం క్రీస్తు అంటే పడదు క్రీస్తు అంటే గెట్టదు వారికి క్రీస్తు గెట్టదు క్రీస్తు పడదు క్రీస్తు అంటే ద్వేషం కాబట్టి క్రీస్తును అంగీకరించిన వారంటే వారికి ద్వేషము పగ వారికి గెట్టకపోవడం కోపము అందుకే వారు తిడుతూ ఉన్నారు కొడుతూ ఉన్నారు పిల్లలు క్రీస్తుని బట్టి అది మనం బట్టి కాదు మనమంటే వాళ్ళకి ఏం కోపాలు లేవు క్రీస్తు అంటే వారికి పడదు కాబట్టి క్రీస్తుని ద్వేషిస్తున్నారు కాబట్టి క్రీస్తును వారు ఇష్టపడట్లేదు కాబట్టి వారిని నమ్మిన క్రైస్తువులు అంటే కూడా వారికి పడట్లా ఎందుకు ద్వేషిస్తున్నారు అంతగా ఉన్నవాళ్ళు ఎందుకు ద్వేషిస్తున్నారు యేసు ప్రభు ఏం అన్యాయం చేశాడని ప్రభువు ఏం నష్టం చేశాడని క్రీస్తుని వారు ద్వేషిస్తున్నారు అంతగా క్రీస్తుని అంగీకరించిన వారు అంతగా ఎందుకు హింసించు చంపుతున్నారు ఎందుకు అంత పగ ద్వేషాన్ని పెంచుకున్నారు వారు ఇరవై ఐదో వచ్చును పదిహేనవ అధ్యాయము యోహన్ శుభార్త ఇరవై ఐదో వచ్చును అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అది కారణం అంటే ఏ కారణము లేకుండా ఏ హేతువు లేకుండా నన్ను ద్వేషించారు వాళ్ళు వాళ్ళు నన్ను నన్ను ద్వేషించడానికి వారి దగ్గర ఏ కారణము లేదు ఏ హేతువు లేదు అలాగే మిమ్మును ద్వేషించడానికి మిమ్మును హింసించడానికి మిమ్మును చంపడానికి మీ మీద దాడులు చేయడానికి మీ మందిరాలు కోల్చడానికి వారి దగ్గర ఏ కారణము లేదు నిర్హేతుకముగా ఏ కారణము లేకుండా మీ మీద వారు ఇలా చేస్తూ ఉన్నారు ఎందుకండి మణిపూర్లో అంత దాడులు అంత హింసలు ఎందుకండి చంపేస్తున్నారు ఎందుకండి మానభంగాలు చేస్తున్నారు ఆడపిల్లలను క్రీస్తుని నమ్ముకున్న దానికే క్రీస్తును అంగీకరించిన దానికే క్రైస్తవుడైనందుకే ఏం చేయాలట హింసను అనుభవించాల ఎవడైనా క్రైస్తవుడైనందుకు వాడు హింసను అనుభవించాల క్రైస్తవుడు అయినందుకే హింస నువ్వు క్రైస్తవుడు కాదా లోకంలో హ్యాపీగా ఉండొచ్చు నీకేం పెందలేదు బతికినంతకాలం హ్యాపీగా ఉండొచ్చు నీకు కష్టాలే ఉండవు శ్రమలే ఉండవు ఇబ్బందులే ఉండవు ఎందుకంటే లోకం మిమ్మల్ని స్నేహిస్తుంది లోకం మిమ్మల్ని ప్రేమిస్తుంది ఎందుకంటే మీరు లోక సంబంధులు కాబట్టి లోక సంబంధులు కాబట్టి పిల్లరా లోకము నుంచి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక అందుకనే మనల్ని వారు హింసిస్తున్నారు ద్వేషిస్తున్నారు ఎందుకండి ఏ అంటే ఎంత ద్వేషం ఏం చేశాడు ఆయన ఆయన జీవితంలో ఆయన సమాజంలో ఎవరికి కీడు కలిగించలేదే ఎవరికి నష్టాన్ని కూడా కలిగించలేదే అందరినీ ప్రేమించాడే అందరినీ ప్రేమించమన్నాడే తన ప్రాణాన్ని పెట్టాడు తన కుడి చెంప మీద కొట్టిన వారిని ఎడమచంప చూపించాడు అందరినీ ఆయన హింసిస్తూ ఉంటే వీరేమి చేయిచున్నారో వీరెరుగరు వీరిని క్షమించమని తండ్రిని కోరుకున్నాడే ఆయనను అంగీకరించిన వారిని దూషించిన వారిని బదులు దూషించొద్దన్నాడే హింసించిన వారిని బదులు హింసించొద్దన్నాడే కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దన్నాడే చేతనైతే ప్రేమించండి క్షమించండి సహించండి ఓచుకోండి అన్నాడే ఇవే కదా ఆయన బోధలు ఇలాంటి మంచి బోధలు చెప్పినందుక ఆయనను ఆయన నమ్మిన వారిని లోకం హింసిస్తుంది ఏసు మాటలు మహానుభావులకు మార్గదర్శకాలు అయినాయి కదా ఒక గాంధీ అన్నాడే కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమని అది క్రీస్తు బోధను ఆయన చదివింది కాదా చెడు వెనకు కనకు అనకు అన్న మాట బైబిల్లో వ్రాయబడిన మాట చదివి కదా లోకానికి చెప్పి వీళ్ళు పాపులయ్యారు అయ్యారు అసలు వారేమో మరుగున పడిపోయారు లోకానికి మేలే కదండి చేశాడు యేసుప్రభుల వారు ఆయనలో ఒక్క మచ్చ ఒక్క డాగు ఒక్క తప్పు ఒక్క పాపము ఒక్క పొరపాటు కూడా ముప్పై మూడున్నర సంవత్సరంలో ఆయన చేయలేదే దేవుడుగా మనిషిగా ఆయన బ్రతికాడు కదా పిల్లరా ఆయన నమ్మిన వారు కూడా సమాజానికి మేలు చేస్తున్నారు కదా ఎంతోమంది మిషనరీలు ఈ భారతదేశానికి వచ్చి వారు వాళ్ళ కష్టాన్ని సమయాన్ని ధనాన్ని ఖర్చు పెట్టి ఉచిత హాస్పిటళ్ళు ఉచిత స్కూల్స్ పెట్టి రోగులను బాగు చేసి సమాజానికి క్రైస్తవ్యం ఎంతో మేలు కదండి చేసింది ఒక మదర్ తెరీసా కుష్ఠ రోగుల మధ్య ఎంతో సేవ చేసింది కదండి ఏం చేసిందండి నష్టం సమాజానికి క్రైస్తవ్యం ఎంతగా ఇంతగా ఇంతగా హింసిస్తూ చంపేస్తున్నారు మేలు చేసినందుకేనా పిల్లరా క్రైస్తవ్యం నాటి నుండి నేటి వరకు హింసించబడుతూ ఉంది చంపబడుతూ ఉంది యేసు అన్నాడు ఇది కొత్త ఏం కాదు ఆశ్చర్యపడకండి అన్నాడు క్రీస్తుకు పూర్వం జరిగాయి క్రీస్తు శకంలో జరిగాయి మొదటి శతాబ్దంలో శిష్యులు మొదటి శతాబ్దపు ప్రజలు కూడా కష్టాన్ని అనుభవించారు యోహాను అబాబ్దిస్ మించి యోహాను తలను నరికేశారు యేసు ప్రభు దాన్ని ఆపలేదు ఒక స్తఫరును చంపేశారు రాళ్లతో కొట్టి ఒక పౌలును చంపేశారు పేతురును చంపారు యోహాన్ను చంపారు తోమాను చంపారు అనేక మందిని చంపారండి పొట్టను పెట్టుకుంది ఈ లోకం క్రీస్తు క్రీస్తును అనుసరించిన వారు లోకానికి మేలు చేశారే కానీ కీడు ఎప్పుడు చేయలేదు పిల్లారావు ఏసన్నాడు మీకంటే ముందుగా నన్ను హింసించారు మీకంటే ముందుగా నన్ను ద్వేషించారు మీకంటే ముందుగా నన్ను చంపారు ఎలా జరుగుతుందని ముందుగా చెప్పాను కదా అని పౌలన్నారు అలాగే జరిగింది అదిగో అలా హింసను అనుభవించడానికే మనం ఏం చేసామట నియమించబడ్డామని మీరెరుగరా అన్నాడు పిల్లారా కాబట్టి అలాంటి శ్రమలు మన దాకా రాలేదు వస్తే మన పరిస్థితి ఏంటి ఏదో కుటుంబ పరిస్థితులు బాగా లేవని ఆరోగ్యము బాగా లేదని ఏదో మనస్సు ప్రశాంతంగా లేదని ఉద్యోగ భారమని లేకపోతే కుటుంబ భారాలని దేవుని సన్నిధికి రాలేక ఆయన మాటలు వినలేక ఆయన కొరకు బ్రతకలేక పోతున్న మనం అదిగో ఆ రాష్ట్రాలలో క్రైస్తవుల మీద నిర్హేతుకంగా నిష్కారణంగా జరుగుతున్న హింసలు దాడులు ఆ సంపడాలు మన దాకా వస్తే మన పరిస్థితి ఏంటి క్రైస్తవ్యం ఒక్క దెబ్బలో లేచిపోద్దేమో ఒక్కరు కూడా నిలబడలేరేమో నిలబడలేరేమో మన విశ్వాసం ఎంత మేర క్రీస్తు కోసం నువ్వు పడ్డ శ్రమ చెప్పు ఏంటో క్రీస్తు కోసం నువ్వు పడిన అవమానమేంటో చెప్పు క్రీస్తు కోసం నువ్వు హింసించబడిన పరిస్థితులేంటో చెప్పు క్రీస్తు కోసం నువ్వు ద్వేషించబడిన స్థితులేంటో చెప్పు క్రీస్తు కోసం గాయాలయ్యేవేమో చెప్పు క్రీస్తు కోసం చంపబడ్డావేమో చెప్పు లేదు కదా లేదు కదా వారండి అదృష్టవంతులు మణిపూర్లో చనిపోయిన క్రైస్తవులండి అదృష్టవంతులు వారికండి పరలోకం వారికండి పరలోకం అవమానాలు చేదరింపులు కొట్టారు చంపారు అత్యాచారాలు చేశారు నిరాస్తులే చేశారు ఇల్లులు తగలబెట్టేశారు కళ్ళ ముందే భర్తను చంపారు కళ్ళ ముందే తండ్రిని చంపారు కొడుకును చంపారు ఒక ఆడబిడ్డను నగ్నంగా ఊరేగించి సామూహికంగా అత్యాచరిసి చంపారండి గుండె తరుక్కుపోతుందండి అది తలుచుకుంటే పిల్లరా అలాంటి వారికండి పరలోకం పత్రికలు అంటాడు రంపములతో కోయబడ్డారు రాళ్లతో కొట్టబడ్డారు ద్వేషించబడ్డారు అడవులలో ఉన్నారు కొండలలో దాక్కున్నారు ఇలాంటి వారికి ఈ లోకము సరైనది కాదు అన్నాడు పిల్లరా అలాంటి స్థితి మనకింకా రాలేదు రాలేదు వస్తే ఏం చేస్తాం ఎంతసేపుటికి మన కుటుంబాలు మన జీవితాలు సరి చేసుకోవడానికే సరిపోయింది యేసు కోసం పడ్డ శ్రమలు ఏసు కోసం పడ్డ అవమానాలు కోసం పడ్డ చిత్రహింసలు చెప్పండి ప్రియులారా చెప్పండి అందుకే నియమించబడ్డామని పౌలు గారు అంటున్నారు రాబోయే రోజుల్లో మనకు కూడా అలాంటి పరిస్థితులు సంభవించినప్పుడు అదిగో భక్తుడు అన్నట్టుగా ఖడ్గమైనా ఉపద్రవమైనా ఉన్నవైనా రాబోనైనా వస్త్రహీనత అయినా మరి ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపదు అన్న దాని మీద స్టాండ్ అయ్యి మనము నిలబడాలి పిల్లర క్రీస్తు కోసం బ్రతకదాం క్రీస్తు కోసం చావనైనా సద్దాం చద్దాం అత మారదాం పరలోక రాజ్యములో పరలోకములో అత సాక్షుల వెనకాలైన మనము ఉందాం రక్తాలు కాల్చారు పిల్లల వారు రక్తాలు కాల్చారు వంటి చర్మాలు కప్పుకున్నారు తినడానికి తిండి లేదు వాకలతో అలమటించిపోయారు ఏ తప్పు చేయకుండా ఏ తప్పు చేయకుండా కేవలం క్రీస్తును అంగీకరించిన దానికి కేవలం క్రైస్తవుడైనంది దానికే పిల్లల క్రీస్తు కోసం ఏమి శ్రమపడ్డా చెప్పండి క్రీస్తు కోసం ఏం హింసించబడ్డాం చెప్పండి క్రీస్తు కోసం ఏం త్యాగం చేసామో చెప్పండి పిల్లలు ఆలోచిద్దాం మణిపూర్ కోసం ప్రార్థన చేద్దాం